మన సంస్కృతి సంప్రదాయాలకు స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ కోవిడి రవికుమార్ శర్మ గారు. గురుగారు నమస్తే. గురుగారు గురుగారు మీ వీడియోల గురించి మా ప్రేక్షకులు అడుగుతా ఉన్నారు. చాలా సంతోషం. మీ వీడియోల గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు గురుగారు. గురుగారు ఇప్పుడు దీపావళి రోజు ధనత్రయోదశి రోజును చేసుకుంటారు కదా, ధనత్రయోదశి విశిష్టత ఎందుకు గురుగారు? ఆ రోజు అసలు బంగారం ఎందుకు కొంటారు, ఎందుకు కొనాలంటారు? శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి, నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు, ఈ భక్తమాతకు పాదవందనములు చేస్తూ ముందుగా ప్రేక్షకులందరికీ కూడా ధనత్రయోదశి శుభాకాంక్షలు. ఈ రోజున అధికారి అడిగినటువంటి ప్రశ్న చాలా చక్కనైనటువంటి ప్రశ్న, ధనత్రయోదశి విశిష్టత ఏమిటి అన్నారు. చాలా సంతోషం. ధనత్రయోదశి అంటే ధన్వంతరి జన్మించినటువంటి రోజు. ధన్వంతరి జన్మించినటువంటి రోజు సముద్ర మథనం చిలికేటటువంటి సమయంలో అందరికీ తెలుసున్నటువంటిదే, సముద్ర మథనం చిలికేటటువంటి సమయంలో కల్పవృక్షము, కామధేనువు, లక్ష్మీదేవి, అలాగే ధన్వంతరి కూడా జన్మించినటువంటి రోజు. ఈ ధన్వంతరి ఎవరయ్యా అంటే ఆరోగ్య ప్రదాత వైద్యుడు, దేవత వైద్యుడు అయ్యి. ఈ రోజున మరి ముఖ్యంగా ధనత్రయోదశి రోజున ధన్వంతరి దేవుణ్ణి పూజించాలి, ఆరాధించాలి. ఎందువల్ల ఈయన్ని ఆరాధించాలి, ఎలా చేయాలి అంటే, మెయిన్ మనకి కావలసినటువంటిది ఆరోగ్యం. ఆరోగ్యము ఎంత ఆవశ్యకము, ఆయుష్ కూడా అంతే ఆవశ్యకము. ఆరోగ్యము ఆయుష్ ఐశ్వర్యం కూడా అవసరం. ఈ మూడిట్ల కలయిక కూడా ఈ రోజున మనం చేసేటటువంటి కార్యక్రమం వల్ల లభిస్తాయి. ఎలాగా అంటే, యమదంష్టకాలం అంటారు ఈ సమయాన్ని, యమదంష్టకాలము అంటారు. యముడికి రెండు కోరలు. ఈ యమదంష్టకాలంలో యముడి యొక్క కోరలు పెరిగేటటువంటి అవకాశం. ఆ సమయంలో ఏమిటండి యమదంష్టకాలము, యముడి కోరలు పెరగటం అంటే అనేక వింత వింత వ్యాధులు ప్రబలి జనాల్ని, ప్రకృతిని, జనముల్ని ఇబ్బంది పెట్టేటటువంటి సమయం కింద ఈ సమయాన్ని సూచించటం జరుగుతుంది. అందువల్ల దాని నుంచి మానవుడు చక్కనైనటువంటి ఆరోగ్యవంతుడిగా ఉండాలి, ఆయుష్యవంతుడిగా ఉండాలి, ఐశ్వర్యవంతుడిగా ఉండాలి అని మన పూర్వీకులు ఏ ప్రక్రియ మనకి ఏర్పాటు చేసినా, ఏ పూజ చేసినా, లేకపోతే ఏ సనాతన ధర్మంలో చెప్పినటువంటి ఏ పని అయినా సరే మానవుడి యొక్క అభ్యుదయం కోసమే చెప్పారు వాళ్ళు. అలా చెప్పినటువంటి దాంట్లో ఈ ధనత్రయోదశి రోజున అసలు ఏం చేయాలి అంటే, ఉదయం శుచిర్భూతంగా స్నానాది కార్యక్రమాలు చేసుకుని చక్కగా సాయం సంధ్య వేళ, అసుర సంధ్య వేళ ప్రమేద బొత్తు నూనె వేసి ఆద్యం పోసి మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేసి ధన్వంతరి దీపము అని వీధి బయట పెట్టాలి. ఈ ధన్వంతరి దీపము ఎలా పెట్టాలయ్యా అంటే, ముందరగా ప్రభద దాంట్లో ఆద్యం పోసుకుని సాధ్యం త్రిభక్తి సంయుక్తం అలా మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేసి వేసి వెలిగించి ఐశ్వర్య ప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి, ఆయుష్ ప్రాప్తి అని మీకు ఇందాకే చెప్పాను. అలా
దానికి సంబంధించినటువంటి పూజాది క్రియ కూడా ఎలా చేయాలయ్యా అంటే, ఇది వీధి బయట బొమ్మం బయట పెట్టాలి. పెట్టి ఒక పళ్ళంలో కానీ లేకపోతే ఏదన్నా ఆకులో కానీ కాసినన్ని బియ్యము దాంట్లో పోయాలి. ఒక బెల్లం మొక్క నైవేద్యంగా పెట్టాలి. ఆ దీపారాసన దగ్గరే రాగి నాణము, రాగి నాణము వీళ్ళు దొరికితే మీ దగ్గరలో ఉంటే గనక గవ్వ, ఈ రెండింటిని కూడా అక్కడ దీపం దగ్గర పెట్టి పూజ చేసి ఆ తదుపరి ఈ దీపంలో దీపారాజన్ని ఇంకొంచెం అవతలగా జరిపి ఆ పూజానంతరము అక్కడ పెట్టినటువంటి గవ్వ రాగి నాణము కూడా తీసుకుని వెళ్ళి మీరు ఎనపెట్టులోనో బీరువాల్లోనో లేకపోతే లాకర్లోనో ఏంటి లక్ష్మీ ఉండేటటువంటి ప్రాంతంలో పెట్టుకుని ఉండవచ్చు. అలా చేయటం వల్ల ఐశ్వర్యాన్ని ఆకర్షింపజేస్తుంది, రాగికి ఆకర్షణ శక్తి ఉంటుంది, అలా ఆకర్షింపజేస్తుంది. ఈ గవ్వ శంఖం పెట్టమన్నారు. మామూలుగా అయితే కనుక ఆ శంఖం కుదరనటువంటి సమయంలో గవ్వనైనా పెట్టవచ్చు. అలా పెట్టినటువంటి సమయంలో నెగిటివ్ వైబ్రేషన్స్ పోయి పాజిటివ్ వైబ్రేషన్స్ని తీసుకొస్తుంది. గాలిలో నుంచి వచ్చేటటువంటి గాలి, బయట నుంచి వచ్చేటటువంటి గాలి దాంట్లోకి ప్రవేశించి అది మళ్ళీ ఇలా తిరిగి బయటకు వచ్చేటటువంటి సమయంలో ఏంటి చుట్టూర అలా తిరిగి శంఖంలో ఇదే కనుక చుట్టూర తిరిగి బయటకు వస్తుంది కాబట్టి స్వచ్ఛతతో కూడుకున్నటువంటి గాలి వస్తుంది, సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడు అని చెప్పడం జరిగింది. ఇలా ధనత్రయోదశి రోజునే చాలామంది అమ్మవారి యొక్క ప్రీతికరమైనటువంటి రోజు బంగారం, అమ్మవారు బంగార స్వరూపం కదా, హిరణ్యవర్ణం హరణీయం సుపర్ణ రథదశ, అలా అమ్మవారి యొక్క బంగార స్వరూపంలో ఉంటుంది కదా, అందువల్ల మనం కూడా బంగారం తీసుకుందాము అనేటటువంటి ఆలోచన వస్తుంది. ఆ మామూలుగా ఇదే కనుక అది యథార్థం కాదు. ఆ రోజున చేయవలసినటువంటిది విశేషించి సువర్ణ దానం చేయమన్నారు. సువర్ణ దానం చేయమన్నారు ఏంటి దశమహాదానాలలో సువర్ణము కూడా ఒకటి. అలా ఈ ధనత్రయోదశి రోజున అమ్మవారిని ఆరాధించేటటువంటి క్రియల్లో మామూలుగా బంగారం కొంటూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు. అయితే బంగారాన్ని యథార్థంగా అయితే కనుక బంగారాన్ని ఈ సమయంలో దానంగా ఇమ్మన్నారు. ఇది చేయవలసినటువంటి ధనత్రయోదశి రోజున చేయవలసినటువంటి క్రియ. స్వస్తి. థ్యాంక్ యూ గురుగారు, ధనత్రయోదశి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.